హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి వంటలకు. సున్నుండలు తయారు చేసుకునే విధానం. ముందుగా కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాస్ మినపప్పు, హాఫ్ గ్లాస్ షుగరు, నెయ్యి, 6 ఇలాచీలు. ఇదిగోండి, ఇది పెద్ద గ్లాస్తో నేను మినపప్పు, అలాగే హాఫ్ గ్లాస్ చిన్న గ్లాస్తో షుగర్ తీసుకున్నాను. స్వీట్ ఎక్కువగా తినేవారు ఇంకొద్దిగా పంచదార యాడ్ చేసుకోవచ్చండి. నేను ఈ షుగర్ని పౌడర్గా చేసేసుకున్నాను, అలాగే యాలక్కాయలు కూడా వేసేసి పౌడర్గా చేసేసుకున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలండి. ఈ కళాయి కొద్దిగా వేడెక్కిన తర్వాత మినపప్పు వేసేసాను. ఈ విధంగా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మినపప్పును వేయించుకోవాలి. నాకు ఒక 10 నిమిషాలు పట్టిందండి మినపప్పు వేగడానికి. మధ్య మధ్యలో కలుపుతూ వేయించేసుకోవాలి. మనకు వేగినట్టు స్మెల్ వస్తుంది, అలాగే మినపప్పు రంగు కూడా మారుతుందండి. ఇదిగోండి వేగిపోయింది, ఈ విధంగా మనకు రంగు మారిపోతుంది. వీటిని చల్లార్చుకోవాలి. స్టవ్ ఆపేసానండి, ఇవి ఇప్పుడు చల్లారాలి. చల్లారాయండి. ఇప్పుడు ఈ మినపప్పుని మిక్సీ జార్లో వేయాలండి. వేసిన తర్వాత మనం మెత్తగా పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. వేరే గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు ముందుగా పట్టి ఉంచుకున్న షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ షుగరు గ్రైండ్ చేసినప్పుడే యాలక్కాయలు కూడా అందులోనే వేసి గ్రైండ్ చేసేసానండి. లైట్గా వేడిగా ఉన్న నెయ్యి తీసుకోవాలండి, ఎందుకంటే కొంచెం వేడిగా ఉంటేనే మనకి తొందరగా షుగర్ కరిగిపోతుంది, కరిగిపోయి తొందరగా ఉండలాగా వస్తుంది. కాబట్టి కొద్దిగా వేడిగా ఉన్న నెయ్యి తీసుకొని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. నెయ్యి వేడిగా ఉండడం వలన మీకు పిండిలో నెయ్యి కూడా చాలా తక్కువగా పడుతుందండి, షుగరే మెల్ట్ అయిపోయి మనకు తొందరగా ఉండలాగా వచ్చేస్తాయి. ఈ విధంగా నేను మొత్తం కలిపేస్తున్నాను. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని నేను ఉండలుగా చుట్టుకుంటున్నాను, రౌండ్గా. ఈ విధంగా రౌండ్గా చుట్టేసుకోవాలి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో అన్ని సున్నుండలు రౌండ్గా చుట్టేసానండి. సున్నుండలు రెడీ అయిపోయాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ ప్రెస్ చేయండి.